హలో, నేను మిస్ యశ్. ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ 5 ఏళ్ల పాటు చేసినటువంటి నీచమైనటువంటి పనుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మీదే కనిపిస్తూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా చేసినటువంటి అవినీతి అక్రమాలు చాలా ఉన్నప్పటికీ కూడా నీచమైనటువంటి పనులు తిరుమల తిరుపతి దేవస్థానం మీద చాలా చేశారు అనేది ఆరోపణలు. అంతేకాదు, ఆయన హయాంలో శ్రీరాముడికి సంబంధించినటువంటి విగ్రహం తలని నరికివేశారు, హనుమంతుని చెయ్యి తీసేశారు, అలాగే రథాన్ని తగులబెట్టారు, అంతర్వేది రథాన్ని. ఆ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, శ్రీరాముడి తల తీసేస్తే ఇంకొక విగ్రహం చేయించుకోవచ్చు అని చెప్పి కొడాలి నాని అప్పట్లో మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి రియాక్షన్, అది ఆయన వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి రియాక్షన్ అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట ఒకటే, వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మేము చదువుతాము అని చెప్పి మాత్రమే చెప్తున్నారు. అంటే ఆ రోజున కొడాలి నాని ఏమన్నారో వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఇక హనుమంతుని చెయ్యి తీసేశారు విగ్రహాన్ని, అది మళ్ళీ చెయ్యి ఇరిగిపోతే ఏమవుతుంది అన్నాడు కొడాలి నాని. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా అన్నారు, ఇరిగిపోతే ఏమవుతుంది, మళ్ళా ఇంకొక చెయ్యి పెట్టుకోవచ్చు అని అన్నారు. అంతర్వేది రథం తగలబడినప్పుడు, అంతర్వేది రథం తగలబడితే ఏమవుతుంది, ఇంకొక రథం తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళు చేసినటువంటి కామెంట్లు హిందూ సమాజంని మానసికంగా హింసించింది. అంతేకాదు, ఆ అప్పట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు, ఆ ఇన్సిడెంట్లు అన్నీ కూడా చూస్తే కనుక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఇన్సిడెంట్లుగా భావించడానికి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే, జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లకు సంబంధించి దాదాపుగా ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిని శిక్షించలేదు, దాని మీద కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి హిందూ దేవాలయాల్లో, కానీ ఎక్కడా కూడా కేసులు పెట్టి పలాని వాళ్ళు చేశారు ఈ పని అని చెప్పి తేల్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరమ నీచమైనటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. జంతు కళేపరాలతో తయారు చేసినటువంటి ఆయిల్ని నూనెలో కలిపి లడ్డు తయారు చేయించేదానికి పూనుకున్నారంటే ఎంత మహాపాపం చేసి ఉంటారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ సమాజంలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతోంది. దీని ఇది కాకుండా ఇంకా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి అనేకమైనటువంటి దాస్తికాలు చాలా ఉన్నాయి. వాటి మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 5 ఏళ్ల నీచ కార్యక్రమాలు ఏం చేశారు 5 ఏళ్లలో అనేది. ఈ ముగ్గురు ఫోటో ఎందుకు పెట్టామంటే వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ఈయనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే ఈ ధర్మారెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విశ్వాసపాత్రుడు, నమ్మిన బంటు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈయన ఈ జేయూగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటేషన్ మీద ఈయన నిబంధనలకు విరుద్ధంగా ఈవోగా కొనసాగారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నిరాటంకంగా కొనసాగారు. ఇక వైవి సుబ్బారెడ్డి బాబాయ్, నమ్మకమైనటువంటి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం ఏంటి అనేది పూర్తిగా బయటికి వచ్చిందని చెప్పి హిందూ సమాజం భావిస్తూ ఉంది. ఇక 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పరమ నీచమైనటువంటి అంశం ఏంటంటే, లడ్డులో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కల్తీ చేయటం. దీనికన్నా మహాపాపం అనేది మరొకటి ఉండదేమో. గతంలో అన్యమతస్థులు ప్రధాని కానీ లేదంటే రాష్ట్రపతి కానీ ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కానీ చేసుకుంటే డిక్లరేషన్ అనేది ఇస్తారు, ఇవ్వాలి. అది ఆగమ శాస్త్రం చెప్తోంది,
పండితులు చెప్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తిరుమల ఆలయాన్ని ఆయన దర్శిస్తారు, వెళ్తారు, కానీ డిక్లరేషన్ మాత్రం ఇవ్వరు. పోనీ ఆయన నేను హిందువుని అని చెప్తారంటే చెప్పరు, క్రిస్టియన్ అని అంటారంటే క్రిస్టియను అని చెప్తారు. మరి క్రిస్టియన్ అయినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ పండితులు చెప్తున్న దాని ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి కదా, ఏ రోజు ఇవ్వలేదు. దీన్ని అపచారం అంటారా ఏమంటారు అనేది మీరే తెలుసుకోవచ్చు. ఇక ఒక అసలు డిక్లరేషన్నే తీసేశారు, అక్కడ డిక్లరేషన్ సిస్టమే ఉండొద్దు అని చెప్పి తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. చట్టాన్నే మార్చేశారు, అసలు ఉండే అక్కడ ఉండే నిబంధనలే మార్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్నే ఇంటికి తీసుకొచ్చుకునే సెట్టింగ్లు వేయించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. డిక్లరేషన్ అనేది చాలా చిన్న ఇష్యూ, డిక్లరేషన్ తీసిపడేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి డిక్లరేషన్ అనేటువంటి నిబంధనని పూర్తిగా తొలగించేశారు. ఎందుకు, ఒకవేళ అది ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి అది తీసేశారు. అది తీసేసింది ఎవరు, తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్న సమయంలోనే ఇది చేశారు. అప్పుడు చైర్మన్ ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారు. సో రాజ్యం అంతా మనదే కాబట్టి నిబంధనలు మన ఇష్టం, నేనే రాజు, నేనే మంత్రి, నా రాజ్యం, నా ఇష్టం అన్నట్టుగా అక్కడ చేశారు. వీళ్ళ ముగ్గురు కలిసి చేసింది ఏంటంటే ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా డిక్లరేషన్ అనేది లేకుండా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డిక్లరేషన్ అనేది అడ్డు కాబట్టి దాన్ని తీసేశారు. ఇక వెంగమాంబ సత్రం, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి అందరు భక్తులు కూడా ఎక్కువ మంది వెంగమామ సత్రంలో అక్కడ భోజనం చేయాలి, అది వెంకన్న ప్రసాదించినటువంటి ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. అక్కడ చేసినటువంటి అత్యంత పరమ ఘోరమైనటువంటి విషయం ఏందో తెలుసా, సద్యన్నం. సద్యన్నాన్ని అన్నప్రసాదంలో కలిపి వీళ్ళు ఇచ్చారు అనేది అప్పట్లో భక్తులే ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. వీళ్ళ హయాంలో చద్దన్నాన్ని కలిపి పెట్టారు. వాస్తవంగా వెంగమాంబ సత్రంలో లభించేటువంటి భోజనం పెళ్లి భోజనం లాగా ఉంటుంది, అంత పెళ్లి భోజనం లాగా పవిత్రంగా అక్కడ జరుగుతూ ఉంటుంది, భోజనాలు చేస్తూ ఉంటారు. అలాంటి చోట్ల సద్దన్నం కలిపి ఆ అన్న ప్రసాదానికే విలువ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఇంకొక మహాపాపం. ఇక శ్రీవాణి ట్రస్ట్, ఇదైతే ఇక అందరికీ తెలిసింది, దీని మీద కేసులు కూడా ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒకటి పెట్టారు, ఎవరైనా సరే 10,000 కనుక ఇచ్చేస్తే నేరుగా తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అది శ్రీవాణి ట్రస్ట్ యొక్క ఉద్దేశం. 10,000 చెల్లిస్తే కనుక విఐపి దర్శనం, డైరెక్ట్గా వెళ్ళిపోయి విఐపి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది, ఆ 10,000 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలోకి వెళ్తున్నాయంటే చెప్పలేము. దాని మీద విజిలెన్స్ విచారణకు వేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. విజిలెన్స్ విచారణని కొనసాగకుండా విజిలెన్స్ విచారణ ఆపేయాలని చెప్పి పిటిషన్ వేశారు వైవి సుబ్బారెడ్డి. అంటే దాని అర్థం ఏంటి, వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారంటే శ్రీవాణి ట్రస్ట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే విజిలెన్స్ సంబంధించిన ఎంక్వైరీయే నడవకూడదు తన మీద అని చెప్పి పిటిషన్ వేసి కోర్టుకు వెళ్ళారు ఈయన. ఒకవేళ చేస్తే గీస్తే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం చేయాలి, కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజిలెన్స్ విభాగం తన్ని విచారించే అధికారమే లేదని చెప్పేసి పొన్నమల్లి సుధాకర్ రెడ్డి గారి ద్వారా పిటిషన్ వేశారు వైవి సుబ్బారెడ్డి గారు. శ్రీవాణి ట్రస్ట్లో కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు విచారణ ఎదుర్కోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు. ఇక దర్శనాల సొమ్ముతోనే మాజీ మంత్రి రోజా కోర్టులు కూడబెట్టారు. సార్, రోజా గారి గురించి చెప్పాల్సిన లేదు, మాజీ మంత్రి. ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెళ్ళి ఆవిడతో పాటు ఒక 40-50 మందిని తీసుకెళ్ళి విఐపి దర్శనం ఇప్పించినందుకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. డైలీ ఆవిడ కలెక్షన్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి తెలుస్తుంది, డైలీ వసూలు చేసినట్టు మొత్తం కలిపితే. ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భంలో పర్యాటక శాఖకు 500 రూపాయలు కడితే కనుక దర్శనం అవకాశం ఇస్తున్నారు. వాటిని బ్లాక్లో అమ్మేసుకొని ప్రతిరోజు 200,000 రూపాయలు వసూలు చేశారు మంత్రి రోజా. కొంతమంది ఏజెంట్లలాగా పెట్టుకొని కొంతమంది ఏజెంట్లని అనేటువంటి ఆరోపణలు ఆవిడకున్నాయి. అన్ని రకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానీ తిరుమల వెంకన్న కానీ
దోచుకున్నటువంటి వాళ్ళల్లో మంత్రి, మాజీ మంత్రి రోజా గారు ఉన్నారనేది చాలా మందికి తెలిసినటువంటి విషయం, అందరూ చర్చించుకుంటూ ఉంటారు కూడా. తిరుమలలో స్వామివారి ఫోటోలకు బదులుగా జగన్ నవరత్నాల ఫోటోలు పోస్టర్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే, జనరల్గా మనం ఇంతకుముందు ఎలా ఉండేదంటే, అక్కడ పోయి కాటేజీల్లో మనం విడిది చేస్తే కనుక దర్శనం కోసం వెళ్ళి అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ ఫోటోలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫోటోలు తీసేసి నవరత్న ఫోటోలు పెట్టారు. ఒకవేళ కొన్ని చోట్ల ఆ ఫోటోలు ఉన్నప్పటికీ పక్కన నవరత్న ఫోటోలు పెట్టారు. సో ఇంతకన్నా దారుణమైనటువంటి అంశాలు మరొకటి, నవరత్నాల ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు అక్కడ కాటేజీల్లో. ఇక తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి బస్సులు టికెట్ల మీద కూడా నవరత్నాలు సింబలు, ఆ ఎంబ్లము, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఏది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటువంటి టికెట్ల మీద, టికెట్ల వెనక వైపు ప్రచారం కోసం నవరత్నాలు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. అంటే తిరుమల వెంకన్న స్వామి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కనిపించేలాగా ఆయన ప్రయత్నం చేశారు అధికారంలో ఉన్నప్పుడు. ఇక అన్య మధ్య ప్రచారం, తిరుమల తిరుపతి దేవస్థానం మీద, తిరుమల తిరుపతి కొండల మీద అక్కడ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. అక్కడ మత మార్పిళ్ళు భారీగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు అనేక సందర్భాల్లో బయటకు వచ్చినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ప్లస్ ఉద్యోగాలు కూడా అన్యమతస్తులకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. హిందూ ఏతర వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక మతం మార్చుకున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారి విషయంలో చెప్పవసల్ల, ఆయనేమో నేను హిందువుని అంటారు కానీ సనాతన ధర్మాన్ని పాటించరు, హిందూ ధర్మం అంటే ఆయనకి ఇష్టం ఉండదు, క్రిస్టియన్ మతాన్ని ఆయన పుచ్చుకున్నాడు అనేది అందరూ చెప్తూ ఉంటారు, ఆయన నేను హిందువుని అంటుంటారు. మరి ఆయనే ఆ లాజిక్ చెప్పాలి. ఒకటైతే చెప్పచ్చు, వామపక్ష భావజాలం ఉంది ఆయనకి. ఆ వామపక్ష భావజాలం ఉన్నటువంటి ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని 2వ సారి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఒకసారి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆయనకి ఇవ్వడం జరిగింది. అక్కడే తిరుమల వెంకన్న మీద ఎంత భక్తి, ప్రేమ, అభిమానం, విశ్వాసం ఉన్నాయో గత ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇక వైవి సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారు. 20 నుంచి 30 మందితోటి మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి, విఐపి బ్రేక్ దర్శనాలు ఇష్టానుసారంగా చేసుకున్నారు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు. సో ఇలా అన్ని రకాలుగా తిరుపతిలో దర్శనము, అద్దె గదులు, కాటేజీల రేట్లు ఇష్టానుసారం పెంచేశారు. పెంచి అన్నీ పెరిగినప్పుడు అద్దె ఈ రేట్లు పెరగడానికి ఏమి, గదుల రేట్లు పెరగడానికి, కాటేజీల రేట్లు ఎందుకు పెంచకూడదు అని చెప్పి వాళ్ళు వాదించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో లైవ్లో వేలం పాటేశారు ఆర్జిత సేవలను. వేలం పాటేసి టికెట్ల ధరలు భారీగా పెంచేశారు. ఒకనొక మూమెంట్లు అసలు మెట్ల మార్గంలో నడిచిపోయేదానికి కూడా లేకుండా చేశారు. ప్రతిదీ వీళ్ళు వేలంలో అమ్ముకునే ప్రయత్నం చేశారు. సో 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైసీపీకి ఓట్లు వేయనటువంటి వ్యాపారులను గుర్తించి తిరుమల నుంచి వాళ్ళని తరిమేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఎవరైతే ఓట్లు వేయలేదో 2019లో, అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తిరుమల పైనుంచి, కొండమే నుంచి వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళని కిందకి తరిమేశారు. దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారనే ఆరోపణ ఉంది. ఇక విశాఖ శారదాపీఠానికి 7 కొండలపైన స్థలము, 6 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునే అవకాశం ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి 2 స్వామీజీలు ఉన్నారు. ఈ 2 ఆత్మలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలు. ఒకళ్ళేమో స్వరూపానంద శారదాపేట విశాఖ, ఇంకొకళ్ళేమో చిన్నజీఆర్ స్వామి త్రిదండి. వీళ్ళిద్దరూ తమ ఆత్మగా బహిరంగంగా చెప్పుకున్నటువంటి అతను స్వరూపానంద, ఇంకొకళ్ళు జీఆర్. కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరికీ పూలాభిషేకం చేశారు. పూలాభిషేకం భారీగా చేశారు. అందుకే వాళ్ళ ఆత్మలుగా వీళ్ళిద్దరిని భావించారు, కేసీఆర్ నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడి అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళేమో హిందూ సమాజానికి, హిందూ మతానికి ప్రతినిధులుగా భావిస్తూ ఉంటారు. కానీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కానీ, లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కైంకర్యాల విషయంలో కానీ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతుంటే వాళ్ళకి ఏమీ పట్టదు. జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటి దేవుడు వాళ్ళకి.
సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో వీళ్ళిద్దరు ఆత్మలు. సో వాళ్ళ ఆధ్వర్యంలో 5 ఏళ్ల పరిపాలన జరిగింది. అందుకు ఉడతాబెక్తిగా విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి స్వరూపానందకు అక్కడ 7 కొండల మీద స్థలం ఇచ్చారు 6 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి. జనరల్గా తిరుమల పైన ఎవరికి కూడా స్థలాలు ఇవ్వరు సహజంగా, కానీ ఒకవేళ ఇచ్చినా కానీ మఠాధిపతులు పీఠాధిపతులకి అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటన్నిటిని సడలించేసి తన ఆత్మ అయినటువంటి స్వరూపానందకు ఇచ్చేస్తే 6 అంతస్తుల భవనాన్ని కట్టించారు అక్కడ. అది కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధమే. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తిరుమల వెళ్ళారు, వెళ్ళి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీవారికి. ఏ ఒక్కరోజు కూడా భారతిరెడ్డి గారు పక్కన ఎక్కడా కనిపించలేదు, ఏ ఒక్కరోజు కూడా భారతిరెడ్డి గారు కనిపించలేదు. సతీ సమేతంగా ఆ పట్టు వస్త్రాలను సమర్పించాలి, కానీ ఏ ఒక్కరోజు కూడా కనిపించలేదు. తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల సెట్టింగ్స్ వేసుకుని దేవుణ్ణి అవమానించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా దేవుడి దర్శనం కోసం గుడికి వెళ్తారు, ఆ గుడినే ఇంటికి రప్పించుకోరు, కానీ అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. తిరుమల తిరుపతి దేవస్థాన సెట్టింగ్నే వేయించుకొని ఇంట్లో ఆయన దేవుణ్ణే తన ఇంటికి రప్పించుకున్నాడు, తన ఇంటికి రావాలని చెప్పేసి అనుకొని ఆ విధంగా చేశాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి మరొక అభిప్రాయం. అందుకే దేవుడు చూస్తున్నాడు. ఈయన 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు చెప్పేవాళ్ళు, నేను విన్నాను నేను చూశాను అని చెప్పి. అలాగే దేవుడు చూశాడు, 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. గతంలో 2019లో 151 మంది ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి 5ని లేపేశారు శ్రీవారు, లేపేసి 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు. దానికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం మీద తిరుమల వెంకన్న మీద చేసినటువంటి అపచారపు పనులు, చెయ్యరానటువంటి పనులు, అపవిత్రమైనటువంటి పనులు చేసి ఇప్పుడు అభాస్ పాలయ్యారు వీళ్ళు. హిందూ సమాజం ముందు వీళ్ళు ద్రోహులుగా నిలిచారు అనేది ఇప్పుడు హిందూ సమాజమే భావిస్తూ ఉంది. వీళ్ళు చేసినటువంటి నీచపు పనులకి వీళ్ళకి ఏ శిక్ష వేయాలి, హిందూ సమాజం ఏ శిక్ష వేస్తుంది, ఇప్పటికి కూడా వీళ్ళని ఆదరిస్తుందా? సహజంగా రాజకీయ నాయకులకు ఒక అభిప్రాయం ఉంటుంది, ప్రజలు ఏదో 4 రోజులు మీడియాలో వస్తుంది న్యూసు, ఆ తర్వాత మర్చిపోతారు, మనం ఏది చెప్తే అది వింటారు అనేటువంటి అభిప్రాయం రాజకీయ నాయకులకు ఎక్కువ మందికి ఉంటుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అదే అనుకొని ఉంటారు, తన సొంత మీడియా కూలి మీడియా ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇన్ని అపచారాలు చేసినా ఇన్ని నీచపు పనులు చేసినా కానీ 4 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత వాళ్ళే మర్చిపోతారు, మన సొంత మీడియా కూలి మీడియాలో రాయించుకుంటాం ఎన్నికల ముందు, మళ్ళీ అధికారం ఇస్తారు, తానే ముఖ్యమంత్రి కావచ్చు, కన్ను మూసి కన్ను తెలిసేటప్పుడు 2029 వస్తుంది, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికీ కూడా హిందూ సమాజం వీళ్ళని కనుక క్షమించేటువంటి హృదయాన్ని కనుక చేసుకుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం కావచ్చు, కానీ అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏం చేశారో దానికంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత పరమ నీచమైనటువంటి పనులు ఎవరు చేయరు, ఎవరు చేయించరు కూడా. సో వాళ్ళకి తెలియకుండా జరిగినవి అవి ఏంటంటే ఖచ్చితంగా తెలియకుండా జరిగే అవకాశమే లేదు. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సెంట్రలైజ్ అయిపోయింది, అవినీతి అక్రమాలు అన్నీ సెంట్రలైజ్ అయిపోయి, కాబట్టి ఇవి తెలియకుండా జరిగినాయంటే తెలియకుండా జరిగే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి, తెలుగు సమాజం, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందూ సమాజం, శ్రీవారి భక్తులు అనేది మీరే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తారు.